ನಮಸ್ಕಾರ ನೈವೇದ್ಯ ಮತ್ತು ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ యోహాను మొదటి పత్రిక 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించుదురు. పాస్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే దేవుని మూలంగా పుడతారో వారందరూ కూడా లోకమును జయించుదురని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఈ లోకమును మనం జయించాలంటే కనుక దేవుని యందు విశ్వాసం ఉంటేనే ఈ లోకమును లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం జయించగలుగుతాం. లోకమును జయించినప్పుడే దేవుని చిత్తమును జరించగలుగుతాం. మరి నూతన సంవత్సరం అనే ధయాగ్రహం పొందుకున్నటువంటి దేవుని సావకురాలు, దేవుని మూలంగా కూడినటువంటి ఆమె దేవుని ఆశ్చర్య కృప ద్వారా లోకమును జయించడానికి అంత మాత్రమే కాకుండా లోకమును జయించిన విజయం పొందుకుని లోకమును జయించుటకు కావలసినటువంటి విశ్వాసమును పొందుకొని అలాగే ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నటువంటి మీరందరూ కూడా దేవుని మూలంగా పుట్టిన వారైతే తప్పకుండా మీరు లోకమును జయించినట్లు ప్రభు సహాయం చేస్తారు. లోకమును మీరు జయించుటకు కావలసినటువంటి విశ్వాసమును దేవుడు మీకు అనుగ్రహించి ఆ విశ్వాసము ద్వారా లోకమును జయించి లేక దేవుని మూలంగా పుట్టినటువంటి వారుగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి బలపరచుగాక. గాడ్ బ్లెస్ యు.